పెట్టేం సార్ వచ్చేసారు మీకు అంటే నా నెంబర్ నుంచి వేరే నెంబర్ నుంచి పెట్టారు సార్ నెంబర్ నుంచి నెంబర్ పెట్టింది సార్ సార్ ఈ పోలవరం ప్రాజెక్టు ప్రధానమైన అంశాలు ఏంటంటే కాంపనెంట్స్ ఏంటంటే పోలవరం డ్యామ్ లో ముఖ్యమైనది స్పిల్ వే అండి 1050 మీటర్స్ 50% లెంగ్త్ ఉంది ఆల్మోస్ట్ 54 ఎలివేషన్ కి మనం కడుతున్నాం సార్ లో 45 అడుగులు అండి టోటల్ కెపాసిటీ ఆఫ్ ప్రాజెక్ట్ 194 TMC సార్ 194 TMC సార్ 194 TMC లో రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ 75 TMC మాత్రమే వెళ్తుంది సార్ మిగతాదంతా కూడా 30 గోదావరి నుంచి దాన్ని రిజర్వ్ చేసినట్టు సార్ 119 TMC ఈ 30 గోదావరి జిల్లాలకి వస్తుంది సార్ అసలు బేసిక్ నీడ్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే 1840 చేపరెడ్డి మధ్యన రాత్రి కాపం గారు ధవళేశ్వరం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేశారు సార్ ఆ బ్యారేజ్ ఇప్పుడు వెనకైనప్పుడు బ్యారేజ్ కింద రూపాంతరం చెంది 10 లక్షల 40 ఎకరాలు సాగు కూడా అందజేస్తుంది సో యాక్చువల్గా ఖరీఫ్ రబీ సీజన్కి 180 TMC వాటర్ కావాలి సార్ మనకి ఖరీఫ్లో ప్రాబ్లం లేదు సార్ ఎందుకు వర్షాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్ సెకండ్ క్రాప్కి మాత్రం ప్రతి సంవత్సరం మనం ఇబ్బంది పడుతున్నాం సార్ దాని గురించి మీకు 90 TMC వాటర్ కావాలి సార్ ఆ 90 TMC వాటర్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్లో లైవ్ కెపాసిటీ తోక 119 TMC ఉంటుంది సార్ ఈ 119 TMC కూడా ప్రత్యేకంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తాలూకా ఆయకట్టుకి ఎక్స్క్లూజివ్ పనికి వస్తుంది సార్ ఈ ప్రాజెక్ట్లో పవర్ హౌస్ ఉంటుంది సార్ 960 MW పవర్ హౌస్ ఆ పవర్ హౌస్ యాక్చువల్ డిశ్చార్జ్ 13,400 క్యూసెక్స్ సార్ ఆ 13,400 క్యూసెక్స్ ఉన్నదని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు జనవరి 1, 2015 వచ్చి ఎందుకు ఒక పవర్ హౌస్ పెట్టారు పవర్ హౌస్ పెట్టచ్చు కదా అన్ని ప్రాజెక్టులో రెండు పవర్ హౌసింగ్ ఇక్కడ ఎందుకు ఒకటి ఉందని అడిగితే మన అధికారులు తెలియపరిచింది ఏంటంటే ఎస్ఎస్సీబీ బ్యారేజ్లో ఈస్టర్న్ వెస్ట్ సెంట్రల్ కెనాల్స్కి 13,400 క్యూసెక్స్ నీరు కావాలి సార్ ఆ మేరకు ఈ ప్రాజెక్ట్ పవర్ హౌస్ నియం చేశాం సార్ తద్వారా 960 MW పవర్ వస్తుంది ఇంకో పవర్ హౌస్ కానీ పెట్టే నీరు సముద్రంలో వృధాకెళ్ళిపోతుందని చెప్పారండి ఆ విధంగా మల్టీపర్పస్ ఈ ప్రాజెక్ట్ నుంచి నీరు పవర్ ప్రొడ్యూస్ చేస్తూ ఇరిగేషన్ కూడా ఇవ్వడం కలుగుతాం సార్ ఆ విధంగా మన ఈ ప్రాజెక్ట్ తీర్చిదిద్దారు సార్ ఈ 194 TMC లో 75 TMC లైవ్ స్టోరేజ్ పక్క 119 TMC లో కూడా స్పిల్వే గేట్ ద్వారా 106 TMC కింద వదలొచ్చండి మే నెలలో డ్రింకింగ్ వాటర్కి మిగతా 13.5 TMC కూడా 12 TMC డ్రా చేయించండి ఈ ప్రాజెక్ట్లో డెడ్ స్టోరేజ్ ఓన్లీ 1.5 TMC సార్ సో ఈ విధంగా ప్రాజెక్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది సార్ ఎక్కడో రాజమండ్రి గారు పోలవరం ప్రాజెక్ట్ కంటే ఆంధ్రప్రదేశ్ అందరికీ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ ఇక్కడ 10 లక్షల 40 ఎకరాల ఇష్టోదర్ అష్టోదరి ఎస్సీబీ బ్యారేజర్ స్టాంగ్ కూడా వస్తుంది సార్ ఈ ఐదు కెనాల్ ద్వారా 80 TMC వాటర్ ప్రకాశం ధరకు తీసుకెళ్ళి అక్కడ 13 లక్షల ఎకరాల స్టాంగ్ కూడా తీసుకెళ్తాం సార్ తద్వారా కృష్ణా జిల్లా పార్తా గుంటూరు పార్తా ప్రకాశం వస్తాయి సార్ ఈ రైట్ కెనాల్ విశాఖపట్నం తీసుకెళ్తాం సార్ విశాఖపట్నంకి 1.5 లక్షల ఎకర్స్ ఆయకట్ వస్తుంది సార్ ఫర్దర్ ఎక్స్టెన్షన్లో ఉత్తరాంధ్ర జిల్లాలో 8 లక్షల ఆయకట్ వస్తుంది సార్ ఆ విధంగా మొత్తం ఆంధ్ర ప్రాంతం అంతా కూడా అన్ని జిల్లాలకు వస్తుంది 80 TMC కృష్ణ ద్వారా 45 TMC మనం రాయలసీమ జిల్లాలకు కూడా కేటాయించగలుగుతాం ఎందుకంటే గోదావరి జలాన్ని కృష్ణా ప్రాంతానికి తీసుకెళ్ళడం ద్వారా 80 TMC సేవ్ చేస్తాం సార్ సేవ్ చేసిన దాంట్లో మనకు 45 TMC రాయలసీమ జిల్లాలకు వస్తుంది తద్వారా 13 జిల్లాలకి మనం నీరు అందించగలుగుతాం సార్ ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్తో పాటు 14 TMC మహారాష్ట్రకు కూడా లాభం పెడుతుంది సార్ 21 TMC కర్ణాటక స్టేట్ కూడా లాభం పెడుతుంది సార్ ఆ విధంగా పక్క రాష్ట్రాలకు కూడా ఈ ప్రాజెక్ట్ వల్ల ఇదే వెళ్ళి ఎలా
మన అందరి కళ్ళు నెరవేరే రోజు అతి దగ్గరలో ఉంది. సో అందుచేత ఈ నిజాన్ని మనం స్పష్టంగా చూసాం కాబట్టి ఈ ప్రతిపక్షాల వాళ్ళు చెప్పే మాటలు కానీ కొంతమంది అన్యాయంగా నీటిని సద్వినియోగం చేసుకుంటా ఉంటే దానికి నీటిని దోపిడీ చేస్తున్నారని చెప్పి ఒక వితండవాదం తీసుకొచ్చి ఆ ప్రజల్లో మనస్పర్ధలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఒక్క ఎకరానికి కూడా వాటర్ అందివని పరిస్థితి గత 3 సంవత్సరాలుగా ఎప్పుడూ రాలేదు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. సో కాబట్టి మనకి సస్యశ్యామలంగా అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాలకు మేలు జరుగుతుంది. మన జిల్లాలకు మేలు జరిగిన తర్వాతే అందరికీ మేలు జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున బాహ్య ప్రపంచానికి, ఒక పశ్చిమ గోదావరి జిల్లానికే కాదు బాహ్య ప్రపంచానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షత మీద ఇటీవల కాలంలో పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, బస్సు యాత్ర చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని అవాకులు చవాకులు పేలారు. ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఆధీనంలో ఉంది. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ పాలనలో ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం బస్సు యాత్రకు వచ్చినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, మిగిలిన బీజేపీ నాయకులు కానీ ఈ జిల్లాలో జాతీయ ప్రాజెక్టుగా ఇచ్చినటువంటి నిట్టు కాంపౌండ్ ఎందుకని మీరు పరిశీలించలేదని అడుగుతా ఉన్నాం. మీకు నిజంగా దమ్ముంటే తాడేపల్లిగూడెం వచ్చి నిట్టును పరిశీలించి 3 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినటువంటి నిట్టుకి ఏ విధమైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ అవసరం లేకపోయినా, విదేశాల నుంచి మిషనరీ అవసరం లేకపోయినా, కేవలం మీ అశ్రద్ధ వల్ల ఇంకా 6 సంవత్సరాలు టైం ఉంది కదా అని చెప్పే మీరు ఒక 350 కోట్ల ప్రాజెక్టు, ఇంజనీరింగ్ అవసరం లేనిది, విదేశాల మిషనరీ అవసరం లేని ఒక నిట్టుని శంకుస్థాపన తప్ప ఇంకొక రాయలేనటువంటి మీరు, పోలవరం ప్రాజెక్టు తరతరాలుగా తెలుగు ప్రజలకు ఆశ తప్ప ఇంకా నిరాశ మిగిలే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు 2005లో శంకుస్థాపన చేసిన సందర్భంలో కూడా ఎక్కడైతే పాజిబిలిటీ ఉందో ఆ కొద్ది లెక్కలు మాత్రమే కాలువలు తవ్వి, కొన్ని చోట్ల ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్న దగ్గర కనీసం ల్యాండ్ ఎక్విజిషన్ చేయకోకుండా కాలువలను అలా వదిలేసి, కాలువలకి రోడ్స్కి అప్రోచ్ను బ్రిడ్జులు నిర్మాణం చేయకోకుండా కేవలం పోలవరం ప్రాజెక్టును ఒక ధనార్జన కింద చేశారు. 2005లో శంకుస్థాపన చేసినటువంటి పెద్ద మనుషులు 2014 వరకు మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చే వరకు కూడా, చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు కూడా ఈ ప్రాజెక్టుకి అతీగతి లేదన్న వాస్తవాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు ఇది జాతీయ ప్రాజెక్ట్ అని. జాతీయ ప్రాజెక్టు మాకేం బీజేపీ ఇవ్వలా, ఇది తరతరాలుగా ఉంది. ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు విభజన చట్టంలో మాకు పోలవరం ఇస్తామని చెప్పారు. ఇది మాకు హక్కు, బీజేపీ నాయకులు ఏదో మేము ఇచ్చాం తెచ్చామని చెప్పి సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు. ఆ మాటలు మానుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా అడుగుతా ఉన్నా. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ బీజేపీ వాళ్ళు మేము నిధులిస్తే కట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా 2850 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మీరు ఇవ్వాలా అవసరం లేదా? మీరు నిధులిచ్చినా ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి గారు నిలువు కాళ్ళ మీద ఇవాళ మేము ఒక వర్షం ఒక కూలింగ్ ఉన్న టైంలో ఈ యొక్క హిల్ ఎక్కడానికి ఇబ్బంది పడిపోయే రోజుల్లో ముఖ్యమంత్రి మండు వేసవలో ఇక్కడికి వచ్చి 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఇంజనీర్స్తో రివ్యూ పెట్టి డబ్బులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద టెంపరీ అడ్జస్ట్మెంట్లు ఇచ్చి పని ఆగకుండా ఒక యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో మెయిన్ కాంట్రాక్టరు వాళ్ళు ముందుకు రాలేకపోయినా 4-5 సబ్ కాంట్రాక్టర్లు చూసి ఆయనే అన్నీ చూసి మెషినరీ అంతా కూడా ఆయనే పర్యవేక్షణలో చేయించి ప్రత్యక్షంగా కానీ వర్చువల్ ఇన్స్పెక్షన్తో కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు. మన ముందే మేము మాట్లాడేది కాదు, మన ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డీ గారు మాట్లాడాడు. ఏం మాట్లాడారో మీరు అందరూ కూడా విన్నారు. 56% ఈ పని పూర్తి చేశారు, పోలవరం ప్రాజెక్టు పని. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు మీడియా సోదరులు, మా గూడెం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ, రైతు సోదరులు కానీ, మహిళలు కానీ చూశారు 100 బస్సుల్లో 100 కారుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని సమర్థించాలి, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలి, పోలవరం లాంటి నిట్టు లాంటి జాతీయ ప్రాజెక్టులకి ఎదురొచ్చే కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా మనం ఎదురు చెప్పాలన్న లక్ష్యంతో ఇవాళ జిల్లా వ్యాప్తంగా నాయకులు వచ్చారు ఇక్కడికి. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి గారికి ఎవరైనా సహకరిస్తే సహకరించండి,
సహకరించుకోకుండా మీరు కేంద్ర ప్రభుత్వానికి దొడ్డి దారిన వాళ్ళు ఆడిచ్చే ఆటలు ఆడితే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీ యొక్క అంతు చూడటానికి కూడా సిద్ధంగానే ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, 2014 మునుపు ఈ జిల్లాలో వాటర్ ప్రాజెక్ట్స్ కానీ తాడిపూడి ఎత్తుబాటు పథకం చంద్రబాబు నాయుడు గారు 2003లో శంకుస్థాపన చేసి అప్లాంట్ ప్రాంతంలో 2 లక్షల ఎకరానికి నీరు ఇవ్వటానికి ప్రాజెక్ట్ నిర్మాణం చేశాడు. ఇవాళ పట్టిసీమ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి 6 నెలల్లో పూర్తి చేశాడు. 6 నెలల్లో గోదావరి జలాల్ని కృష్ణానదికి 110 టీఎంసీల్ని గత సంవత్సరంలో డంప్ చేశాం. 110 టీఎంసీల్ని కూడా 11 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో పండించారు. ఈ సంవత్సరం కూడా పండిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ చింతలపూడి ఎత్తుపోతల పథకం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాకి 2 లక్షల ఎకరాలకి అప్లాంట్ ప్రాంతంలో నీళ్లు ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని ప్రయోజనాలు చేస్తున్నటువంటి నాయకుడిని మీరు ఏమైనా మాట్లాడితే ఒక తాడేపల్లిగూడెం ప్రజలే. ఈ మధ్యకాలంలో ఏదో ఓవర్ బ్రిడ్జ్ మీద, రాజమండ్రి బ్రిడ్జ్ మీద ఈ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలో 31-34 నియోజకవర్గాల్లో జనాల్ని పోగు చేసి సగం బ్రిడ్జ్ని నింపి మేమేదో ఘనకార్యం చేసాం, బ్రిడ్జ్ ఊపైందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి ఆదేశిస్తే తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజల మట్టికి ఒక నియోజకవర్గ ప్రజలు వెళ్ళి ఆ యొక్క బ్రిడ్జ్ని నింపటానికి కూడా సిద్ధంగానే ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. గడిచిన ఎన్నికల్లో 15 నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రంలో ఈ దొంగ పార్టీలకి కొన్ని జిల్లాల్లో కొన్ని సీట్లైనా ఇచ్చారు తప్ప పశ్చిమ గోదావరి జిల్లా బౌండరీలో ఎంటర్ అవ్వకోకుండా 15 నియోజకవర్గాల్లో నిఘాగాసి ఈ యొక్క జగన్ పార్టీకి బోణీ లేకుండా చేసినటువంటి మా జిల్లా ప్రజలు రుణం తీర్చుకోవడానికి ఇంకా కొద్ది రోజులు కష్టపడైనా, కొన్ని గంటలు ఎక్కువ కష్టపడైనా చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, పశ్చిమ గోదావరి జిల్లా బౌండరీలో భారతదేశ రక్షణ కోసం సైనికులు ఏ విధంగా భారతదేశాన్ని కాపాడుతారో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఈ జిల్లా అభివృద్ధిని ఆకాంక్షించే ప్రజలందరం కూడా ఈ జిల్లా బౌండరీ చుట్టూ కాపలా కాసి దొంగల పార్టీకి 2019 ఎన్నికల్లో బోణీ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం, తెలుగుదేశం. జడ్పీ చైర్మన్ బాపిరాజు గారు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే మన డిఈ గారు చెప్పినట్టు 56 నుంచి 58% అన్ని పనులు, ప్రాజెక్ట్ పనులు అన్నీ జరిగిపోయినాయి. జూన్ నెలకి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ, అది నెరవేర్చి తీర్చడానికి మొత్తం ప్రాజెక్ట్ టీం అంతా కూడా డెడికేటెడ్గా ఉన్నారు. ఇక్కడ మా పర్పస్ ఏంటంటే నిట్టు దగ్గర మొదలు పెడతానికి కారణం ఏమిటి అంటే పునాదిరాయి స్టేజ్లోనే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నిట్టు పునాదిరాయి స్టేజ్లోనే ఆగిపోయింది. సో కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఈ పోలవరం పూర్తిగా వదిలేసి ఉంటే, ఎందుకంటే కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఇందాక బాపిరాజు గారు చెప్పినట్టు అవాకులు చవాకులు పెళ్తున్నారన్నారు కదా, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేస్తానంటే మీరెందుకు టేకప్ చేశారు అంటున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పడం కోసమే మేము నిట్టి దగ్గర స్టార్ట్ అయ్యాం. అదే పునాదిరాయి స్టేజ్లో ఈ 3 సంవత్సరాల్లో ప్రగతి లేకుండా ఉండిపోయి ఉండేది. ఈ రోజున ఇంత పని జరిగింది కానీ ఏమీ పని జరగట్లేదు, 10 సంవత్సరాలు పడుతుందని ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి, సమాధానం చెప్పడానికి మేము 1000 మంది ఇక్కడికి తరలొచ్చి ఈ ప్రాజెక్టు పనులు చూసాం. ఇప్పుడు ప్రతిపక్షానికి మా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. ప్రజలే ఒక సైన్యంగా మారి మేమే వాళ్ళకి సమాధానం చెప్పి ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పి, ఈయన చెప్పినట్టు ఇప్పుడు బాపిరాజు గారు అన్నట్టు గతంలో లాగానే ఇక్కడ జిల్లాలో ఎంట్రీ అన్నది లేకుండా చేసి ఆ పార్టీల్ని, ఎన్ని ప్రతిపక్షాలుగా ఏర్పడినా కూడా అన్ని ప్రతిపక్ష పార్టీల్ని కూడా తుదముట్టించి నీటి మట్టం, నేల మట్టం చేయటం జరుగుతుంది. ఈరోజు చాలా సుదీనం. మా సోదరుడు బాపిరాజు గారు ప్రధానంగా రఘురామ కృష్ణరాజు గారి కోరిక ఏంటంటే పోలవరం డ్యాము అందరికీ ఈ నరసాపురం పార్లమెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లోని ప్రధానికాన్ని అందరికీ కూడా చూపించాలని తొలి ప్రయత్నాన్ని తాడేపడు నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. అది బాపిరాజు గారికి చెప్పడం వల్ల
మా తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉండి మా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారు కానీ బాబరాజు గారు కానీ నేను కానీ మా ఒక జడ్పీటీసీ ఇద్దరు ఎంపీపీలు కౌన్సిలర్స్ ఒక్కళ్ళు కాదు తెలుగుదేశం మహిళ సోదరిమణులు అలాగే అందరూ కూడా రైతులు యువకులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అది ఇవాళ ఏంటంటే సడన్గా పెట్టడం వల్ల చాలామంది రాలేకపోయాను బాధపడుతూ ఫోన్లు చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. మా చాలా మా చిన్నప్పుడు అయితే నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ కానీ అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కానీ మన పేపర్లో చూసేవాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేకపోయేవాళ్ళు. ఇవాళ ఏంటంటే మనకు దగ్గర కాబట్టి ఒక 80 కిలోమీటర్ల నుంచి వచ్చి పోలవరం కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది ఎక్కడి దాకా జరిగింది తెలుసుకున్నారు. అయితే దయించి ఏంటంటే నేను ఎవరినైనా కోరేది ఏంటంటే ఎక్కడా కూడా ఎవరు విమర్శించకూడదు. అభివృద్ధి ఎంత జరుగుతుందో వాళ్ళకి తెలుసు, వాళ్ళ హృదయాలకు తెలుసు. మరి లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ వాళ్ళ మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు అయ్యింది ఇప్పుడే బాపిరాజు గారు రఘురామకృష్ణరావు గారు డిఈ గారు కూడా చెప్పారు. మనకి వచ్చే మరి 2019 జూన్ నెలాఖరు నాటికి గ్రావిటీ మీద నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామంటే డ్యామ్ కన్స్ట్రక్షన్ అవ్వకుండా అది పాసిబిలిటీ ఉండదు. పాసిబిలిటీ ఉందంటే ఒకసారి అందరినీ నేను కోరుతాను హంబుల్ రిక్వెస్ట్ అందరికీ కూడా, ఎందుకంటే విమర్శించుకుంటాం కంటే కూడా అది జరుగుతున్న అభివృద్ధిని చూడమని చెప్పి నేను అందరినీ మరి బీజేపీ వారిని కానీ ఇతర పార్టీల వారు అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. లేదంటే మీరు ఒకసారి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వస్తాం, మేము మీతో పాటు కలిసి చూస్తే మీకేం డౌట్స్ ఉంటే ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్స్ వారు అందరూ కూడా మనకు తెలియజేస్తారు. ఎనీ హ్యావ్ రఘురామకృష్ణరాజు గారికి బాపిరాజు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ సుమారు 6,000 నుంచి 7,000 మంది మీరు మా మా నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. అందరూ కూడా చక్కగా చూసి దీని విషయాలన్నీ తెలుసుకున్నందుకు మెయిన్గా చాలామంది యువకులు కానీ స్టూడెంట్స్ కానీ వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కష్టాన్ని చూసాం అంకులు అని చెప్పి చెప్పడం జరిగింది. మహిళలు కూడా చాలా బాగా వర్క్ జరుగుతుంది అంటే చాలామందికి తెలియదు అనుకుంటారు, మనకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ మాట. కింద స్థాయిలో ఉండేటువంటి వారు ప్రతి నిత్యం కూడా మీ టీవీల్లో వచ్చేటువంటి ప్రతి అనుక్షణం కూడా పరిశీలిస్తారు. వాళ్ళు ఏ అభివృద్ధి జరిగింది రఘురామకృష్ణరావు గారు చెప్పారు, 0 నుంచి స్టార్ట్ చేసాం మనం. ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అండి ఇది, ఏమీ కష్టం లేనటువంటి కార్యక్రమం నిట్లో ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొద్దున అక్కడికి కూడా వెళ్ళాం, ఏం కష్టం అక్కర్లేదు. బాబురాయ్ గారు చెప్పినట్టు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసినటువంటి ఎక్విప్మెంట్ మిషనరీ కూడా అక్కర్లేదు, చదునుగా ఉంది, ఏరోడ్రామ్ ఉంది. అంతకుముందు 2వ ప్రపంచ యుద్ధం కోసం ఒక ఏరోడ్రామ్ కూడా మనం అక్కడ తయారు చేసుకున్నది. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి బస్సు యాత్ర చేసి మనల్ని విమర్శించారంటే అది ఒకసారి మీకే అర్థమవుద్దని మేము మన దగ్గర తీసుకురావడం జరిగింది. మీరంతా తెలుసుకోమని చెప్పి మరొకసారి నేను మరి కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి మరింత శక్తినిచ్చి ఇది మరింత త్వరితగతిన ఎవరు సహకరించినా సహకరించకపోయినా ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి 100% తిరిగి ఆయన హయాంలోనే ఈ కన్స్ట్రక్షన్ ఈ టోటల్ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇవాళ మన టూర్కి ప్రకృతి ఎంత సహకరించిందో చూసాం. పొద్దుటి నుంచి ఊటీలో ఉన్నట్టుంది, ఎక్కడ వర్షం ఇబ్బంది తగలలేదు. ఒక మంచి కార్యక్రమం పెట్టుకుంటే ప్రకృతి ఇవాళ మనకి ఎలా సహకరించిందో రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా అంతే సహకరించి మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది, చెందాలి. ఈరోజు జనజాగృతి నిట్టు నుంచి పోలవరం మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులు, ఒకటి రాష్ట్రం చేపడితే ఉన్నటువంటి అభివృద్ధిని, మరి రెండవది కేంద్రం శిలాపలకం వేసి ఆ శిలాపలకం వేసి శిథిలావస్థ తీసుకెళ్ళినటువంటి దుస్థితిని ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని నేను ముఖ్యంగా కోరుతా ఉన్నా. ఆ ముఖ్య ఉద్దేశంతోనే మా రఘురామకృష్ణరాజు గారు, బాపిరాజు గారు, ఈ నాని గారు, మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి వివిధ నాయకులందరూ కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ముఖ్యంగా మీడియా సోదరులందరినీ నేను మీకు పాదాలు నమస్కారం చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు చేసిన డెవలప్మెంట్ మాత్రమే చూపించండి, మేమేదో మా గురించి మేము మాట్లాడతలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన లేకపోతే ఇది శూన్యమయ్యే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రాన్ని శూన్యం చేసే దిశగా ఈ బీజేపీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు, కుక్కల్లాగా మురుగుతూ ఉన్నారు. ఎవరైనా డబ్బు తీసుకుంటే మీ దమ్ముంటే వాళ్ళ పేరు చెప్పండి, ఏ రకంగా
దోపిడీ చేశారో చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది తప్ప లూటీ చేశారు దొంగతనం చేశారనే దానికి అర్థం లేకుండా మీరు వాగి వాగుడికి ఆంధ్ర రాష్ట్రంలో మీరు పుట్టి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తారు కుక్కల్లారా. మీరు రోడ్ల మీద తిరగకుండా చేసే పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ వెస్ట్ ఈస్ట్ కృష్ణాగోదావరి కృష్ణా విశాఖ జిల్లా ప్రజలందరూ కూడా చెప్పులతో కొట్టే రోజు మీ అందరికీ వస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరు దమ్ముంటే ఎవరైతే అవినీతి చేశారో ఏ రకంగా అవినీతి చేశారో దేంట్లో ఎంత ముడుపు తీసుకున్నారో చెప్పడం మానేసి ఒక కుక్కలు మరుగుతూ ఉన్నాయి. 4,000 కోట్లు ఇచ్చారంట, 36,000 కోట్లు అవినీతి జరిగిందంట. సోమి వీర్రాజు అనే అతను మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఎమ్మెల్సీ ఈ తెలుగుదేశం పార్టీ దయా దాక్షిణ్యాలతో నెగ్గిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు 4,000 కోట్లు ఇస్తే 36,000 కోట్లు ఎలా అవినీతి చేస్తారు. నీకు దమ్ముంటేనే రుజువు చేయి, ఎవడు తిన్నాడో రుజువు చేయి, రుజువు చేసినప్పుడు చెప్పు తీసుకూడదు ఏ పార్టీలో ఉన్నా. దానికి మేము రెడీగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి నిజాయితీ వ్యవహరిస్తారనే దానికి కారణం ఇదే, ఇదే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు. మీరు అవినీతి పనులని తెలియడానికి కారణం నిట్టు ప్రాజెక్టు. మీ కమిషనర్ కుదరక ఇక్కడ డబ్బులు అలాట్మెంట్ ఇవ్వకుండా ఆ నిట్టుని ఏ రకమైన ఇబ్బంది లేకపోయినా కూడా ఒక్క సంవత్సరంలో కట్టలేని ఈ కుక్కలు మరుగుతూ ఉంటే ఈ అన్ని సింహాలు పారిపోవాల్సిన అవసరం లేదు. ఒకడు మాట్లాడుతూ ఉన్నాడు జగన్ అంటే తెలుగుదేశం పార్టీ భయం అని, ఈ తెలుగుదేశం పార్టీకి భయపడే పరిస్థితే లేదు. ఎంతమంది ఒకటైనా మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గెలిచి తీరుతారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా, ఈ మీడియా మిత్రులందరూ కూడా మీరు మరి ఈ యొక్క సూచన దృశ్యాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళాలి, మన రాష్ట్రాన్ని బాగు చేయాలి, మన రాష్ట్రానికి మీ యొక్క సహకారాన్ని అందిస్తూ రెండు చేతులు ఎత్తి మీ అందరికీ మొక్కుతా ఉన్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు.